మేడం నాకు ముందు రెండు పనుల మీద ఇట్లా జాడ లెక్క పసుపచ్చ మరకలు ఉన్నాయి మేడం. వాటితో ఎట్లా పోగొట్టడం? ఈ పసుపచ్చ మరకలు అనేవి వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పంటి తయారీ లోపాల వల్ల పసుపచ్చ మరకల కింద ఫామ్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి బ్రౌన్ కలర్ స్టెయిన్స్ కూడా కనపడతా ఉంటాయి. కాకపోతే ఇవి స్టార్టింగ్ స్టేజెస్ లోని, అంటే దీనిలో గ్రేడింగ్ ఉంటుంది, అది గ్రేడ్ 1లోనే, అంటే టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ పసుపచ్చ మరకలను తీసేసి మీ నవ్వుని మరింత అందంగా నార్మల్ గా చేసేవచ్చు. సుమారు ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా మీరు బాగా ఎక్కువ సివియారిటీ ఉందనుకోండి, అంటే పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం, బాగా ఎల్లోగా మారిపోవడం, అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా కూడా మీ నవ్వుని నార్మల్ చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు, న్యాచురల్ గా చేయొచ్చు. కంపోజిట్ వినీరింగ్ చేయొచ్చు, లామినేట్స్ చేయొచ్చు, క్రౌన్స్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సుమన్ వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. మీకు హనుమకొండలో బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో కూర్చోండి. ఫ్లోరోసిస్ కేసెస్, స్మైల్ డిజైనింగ్ కేసెస్, ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మేము రోజు డీల్ చేస్తూ ఉంటాం. మీరు ఫస్ట్ కూర్చుని ఆ ఫోటోగ్రాఫ్స్ చూడండి, ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారు, చూసి కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోండి. రంగు మారిపోతున్న పళ్ళ చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. అది ఎవరికైతే రంగు మారి ఉంటాయో వాళ్ళ చిరునవ్వు కానీ, వాళ్ళ ఎపిరెన్స్ కానీ, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవండి. పుట్టుకతో రంగు మారిపోయి ఉన్నా, లైక్ ఫ్లోరిన్ ఇబ్బంది కానీ, లేకపోతే కొన్ని మందులు వాడడం వల్ల బ్రౌన్ చారలు కానీ, లేకపోతే ఒక వయసు పెరుగుతున్న కొద్దీ మనం తీసుకునే కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి రంగు మారిపోతూ ఉంటాయి, పసుపచ్చగా మారిపోతుంటాయి. కొంతమందికి ఆల్కహాల్, సిగరెట్, పాన్, గుట్కా, వక్కపొడి, టీలు, కాఫీలు ఎక్కువ తాగినా కూడా బ్రౌన్ స్టెయిన్స్ పట్టుకుంటాయి పళ్ళ నిండా. అవన్నీ టెంపరీ, పర్మనెంట్ గా కలర్ చేంజ్ అవ్వడం మటుకు డెఫినెట్ గా కాదు. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా మన పళ్ళలో చేరిన కలరింగ్ ఏజెంట్స్ ని వేర్ చేసి పళ్ళని ఎప్పటిలాగా నార్మల్ గా అందంగా మెరిపించుకోవడం సాధ్యమే. ఇది లేడీస్ కి, జెంట్స్ కి కామన్ గా ఉండే ప్రాబ్లం. చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. పర్మనెంట్ చేంజ్ వచ్చేసింది అని బాధపడకండి. ఎవరు ఈజీగా వెళ్ళి సాల్వ్ చేసుకోండి. ఓకే, కల్పన గారు ఆర్టిఫిషియల్ టీత్ సెట్ చేస్తారు కదా, అది కరెక్ట్ గా అమరుతుందా? మరి పేషెంట్స్ ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? ఎస్, ఆర్టిఫిషియల్ టీత్, కృత్రిమ దంతాలు పెట్టుకునే వాళ్ళందరూ కృత్రిమ దంతాలు ఎప్పుడు పెట్టుకుంటాం, ఎప్పుడైతే మన ఒరిజినల్ పళ్ళు రకరకాల రీజన్స్ వల్ల పోగొట్టుకుంటూ ఉంటాం, అంటే పిప్పి పళ్ళ వల్ల కానీ, చిగుర్లలో వ్యాధులు కానీ, యాక్సిడెంట్స్ లో కానీ, ఈ సందర్భాలన్నింటిలో కూడా ఒరిజినల్ పళ్ళు పోయినప్పుడు డెఫినెట్ గా బై డిఫాల్ట్ కృత్రిమ దంతాలపైన ఆధారపడతారు. అయితే కృత్రిమ దంతాలపైన కొన్ని అపోహలు ఉంటాయి. ఒకటి, స్ట్రాంగ్ గా ఉండవు. కృత్రిమ దంతాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, నమిలి తినడానికి ఉపయోగపడతాయి. రెండు, న్యాచురల్ గా ఉండవు, చూసే వాళ్ళందరూ గుర్తుపట్టేస్తారు అనే ఇబ్బందులు కొంతమందిలో ఉంటాయి. లేదండి, జిర్కోనియం అనే మెటీరియల్ తో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకుంటే చాలా న్యాచురల్ గా ఉంటాయి. మీ పక్కన ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అదే షేడ్ లోని పెట్టడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. మూడోది ఏంటంటే, ఆర్టిఫిషియల్ పళ్ళు త్వరగా పగిలిపోతాయి, తర్వాత గమ్ కి దీనికి మార్క్ వస్తూ ఉంటుంది, విరిగిపోతాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే తర్వాత ఫ్యూచర్ లో ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని కొంతమందికి కూడా అపోహలు ఉంటాయి. అలాంటివి ఏమి జరగవు. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా పాటించి చక్కగా డాక్టర్ గారు చెప్పినట్టు వెళ్ళి వెంట వెంటనే క్లీనింగ్స్ చేయించుకోండి. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకున్న తర్వాత నీట్ గా క్లీన్ చేయించుకోండి. అంతకు మించి ఏం చేయొద్దు. మీరు అది చేస్తే చాలా జీవితకాలం ఆర్టిఫిషియల్ టీత్ ఉండే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. సో హెసిటేట్ చేయొద్దు. పళ్ళు లేకపోతే వెంటనే రీప్లేస్ చేసుకోమని కూడా చెప్తాను. నోట్లో పళ్ళు లేకపోతే సైజు షేప్ దెబ్బతిని తొందరగా వ్రింకిల్స్ వచ్చి ఈ దవడలు జారిపోతాయి. లేకపోతే మిగతా పళ్ళ సెట్ అంతా కదిలి మిగతా పళ్ళ మధ్య సందులు వచ్చేస్తూ ఉంటాయి. నమిలే సామర్థ్యం ఒక్కొక్క పన్ను పోతా ఉంటే పూర్తిగా నమిలే సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఎవరికి పళ్ళు లేకపోయినా ఏదో రూపంలో రీప్లేస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, కల్పన గారు, సమ్మర్ వెకేషన్ లో చాలా మంది పిల్లలు క్లిప్స్ వేయించుకుంటూ ఉంటారు, మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తుందా, రెస్ట్ అవసరమా, అప్పుడు పిల్లలు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు? ఎస్, క్లిప్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాము, ఎవరికి ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్య సందులున్నా, క్లిప్పుల ట్రీట్మెంట్ ద్వారా వాటిని సరి చేసి మనం నార్మల్ కి తీసుకొచ్చి వాళ్ళని మరింత అందమైన స్మైల్ లేని వాళ్ళకి ఇస్తాం. అది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చేయొచ్చు. ఈవెన్ 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా క్లిప్పుల చికిత్సతోనే వాటిని అందంగా నార్మల్ స్టేజ్ తీసుకురావచ్చు. అంటే ఎత్తుంటే లోపలికి పంపించవచ్చు, వంకర పళ్ళుంటే పళ్ళని ఒక వరుసలోకి తీసుకురావచ్చు, పళ్ళ సందులుంటే దగ్గరకు చేర్చి మరింత అందంగా తయారు చేయొచ్చు. క్లిప్పుల ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి రెస్ట్ అక్కర్లేదు, ఎలాంటి పెయిన్ ఉండదు, స్కూలు ఎడ్యుకేషన్ దెబ్బతిందు, ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళ ప్రొఫెషనల్ టైమింగ్స్ దెబ్బతిన అవసరం లేదు. చక్కగా క్లిప్పులు అమర్చుకుని వెంటనే ఆఫీస్కి వెళ్లే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. క్లిప్పుల ట్రీట్మెంట్ సంవత్సరాలు చేసుకునే అవసరం లేదండి. కేవలం నెలల వ్యవధిలోనే, 6 నెలలు, 8 నెలలు, 12 నెలల వ్యవధిలోనే మీకుండే సమస్యను తగ్గించి మనం మరింత త్వరగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆధునిక దంత వైద్యంలో అంత అత్యాధునికమైన క్లిప్పులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. క్లిప్పుల ట్రీట్మెంట్ తర్వాత పర్మనెంట్ గా ఉంటుందా, మళ్ళీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయని అపోహలు కొంతమందిలో ఉంటాయి.
ఉంటాయి, డెఫినెట్ గా ఫెయిల్యూర్స్ ఉండవు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ఫిక్స్డ్ రిటైనర్స్ లాంటివి ఇవ్వడం, డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా పాటించడం లాంటివి చేస్తే 100% రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల చేయించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా పర్ధనంటే 47 బ్రాంచ్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, 0 ఇంట్రెస్ట్ తో. మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు. ఈ ట్రీట్మెంట్ కాస్ట్ మటుకు కొంత మొత్తాన్ని స్టార్టింగ్ లో పే చేసుకుంటే సంవత్సర కాలం పాటు ఈఎంఐ పద్ధతిలో ఫీజుని చెల్లించే అవకాశం పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. దానికి మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఒత్తిడి ఉండదు, కేవలం ఫీజు అమౌంట్ చెల్లిస్తే చాలు. సో ఎవరికైనా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని మీరు మరింత ఆరోగ్యంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే కల్పన గారు, కొంతమంది నవ్వుతూ ఉంటే చిగుళ్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటాయి, ఈవెన్ పైదవడ ఎముక కూడా కనపడుతూ ఉంటుంది, మరి వీళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఎస్, డెఫినెట్గా ఉందమ్మా. ఇప్పుడు ఎవరికైనా చిగుళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాయంటే పైదవడ అదనంగా పెరిగింది అని అర్థం. ఇందాక నేను చెప్పిన ఆర్థోగ్నాథిక్ సర్జరీసే దీనికి ఆన్సర్. ఎవరికైనా కూడా బాగా చిగుళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నా, పెదవులు రెండు కలవపోతున్నా, ప్రొఫైల్లో చూస్తే బాగా ఎముకలు ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంటే దవడ ఎముకలు అదనంగా పెరిగాయని అర్థం. ఇప్పుడు ఎవరైనా అందంగానే ఉంటారు, కానీ మన అందాన్ని నిర్ధారణ చేసేది మటుకు డెఫినెట్ గా పై దవడ కింద దవడ కరెక్ట్ గా ప్రొపోర్షన్ లో ఉంటే అందరూ అందంగా ఉంటారు. ఇందాక మన హర్ష కూడా అడిగారు, మా దవడ ఎముకలు సరిగా పెరగలేదండి అని చెప్పి. ఆర్థోగ్నాథిక్ సర్జరీస్ అనేవి అది పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అమ్మా. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తుందని అపోహలకు వెళ్ళకండి, పర్మనెంట్ గా ఉంటుంది. మీరు మరింత అందంగా మీ సమస్యను సాల్వ్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 47 బ్రాంచ్లు కూడా స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ అనేది పూర్తి ఉచితంగా ఇస్తున్నాం మేము. ఓకే కల్పన గారు, చాలా మంది వయసు పెరుగుతున్న కొద్దీ రంగు మారిపోతుంటుంది, ఇంతకుముందు మీరు చెప్పారు, దాంతోపాటు దంతాలు కూడా చిట్లుతూ ఉంటాయి పళ్ళు, మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ఉందా? ఏ ఏజ్ లోనైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? అవునమ్మా, ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా ఈ పళ్ళు పగిలిపోతా ఉంటే ట్రీట్మెంట్ చేసుకో. పళ్ళు పరిగిపోతే అరిగిపోతాయి. కొంతమందికి పంటి తయారీ లోపాల వల్లే పళ్ళు పిచ్చిలు పిచ్చిలుగా ఊడిపోతూ ఉంటాయి. ఇవన్నీ పెద్ద సమస్యలు. కాకపోతే ఏంటంటే తయారీ లోపం వల్ల ఇలా జరుగుతుంది, ఏజ్ వల్ల ఇలా జరుగుతూ ఉంది. ఈ సమస్యలు అన్నిటి వల్ల ఏంటంటే మనం ఏమి చేయలేము, ఇలా కొనసాగిపోవడమే ముందుకి అనే భయాలు కొంతమందిని వెంటాడుతుంటాయి. డెఫినెట్ గా కాదు, వీటికి చికిత్సలు ఖచ్చితంగా ఉన్నాయి. పళ్ళు పెచ్చి పిచ్చులుగా ఊడిపోతున్నా పగిలిపోతున్నా కూడా చక్కగా స్ట్రాంగ్ గా ఉండే తొడుగులు వేసి వాటిని సెక్యూర్ చేయడం వల్ల మనం నార్మల్ గా మన ఒరిజినల్ పళ్ళు పీకగుండానే అన్ని పనులు చేసుకోవచ్చు, నమిలి తినచ్చు, అన్ని చేయొచ్చు. అలాగే పళ్ళు అరిగిపోతున్నాయి, కొంతమంది సగం సగం పళ్ళు అరిగిపోతూ ఉంటాయి, వాటి అన్నింటినీ కూడా లెంత్ పెంచండి. మీరు అరిగిపోతున్న పళ్ళతోని జువ్వుమనే సెన్సిటివిటీ అనే పెయిన్ తో ఉండాల్సిన పని లేదు. వీటిలన్నిటి కూడా తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక దంత వైద్యంలో చక్క పొడుగు పెంచచ్చు, సెన్సిటివిటీ అనే సమస్యను కూడా ఫిల్లింగ్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, లేజర్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. మీరు ఫుడ్ ని ఆల్టర్ చేయాల్సిన పని లేదు. ఓకే కాలర్ ఉన్నారు మురళి, హైదరాబాద్ నుండి. మురళి గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో. హలో, నా పేరు మురళినండి. చెప్పండి మురళి. ఏ లేదు, లేక ఈ పళ్ళలో చాలా మరకల లాగా ఎందుకంటే ఇంతకుముందు చూపించాను, అది ఒక రెండు సార్లకి కూడా మరకలు బాగా వచ్చేసినాయండి. ఓకే, మళ్ళీ మళ్ళీ గార పట్టేస్తుంది అండి? మళ్ళీ రిపీటెడ్ గా గార పట్టేస్తుందా మీది? అంటే నెప్పులు అటువంటివి ఏం లేదు, ఎందుకంటే ఆ నెప్పులు అంటే ఏం లేదు, అసలు నొప్పి లేదు. నొప్పి లేదు కానీ స్టెయిన్స్ వస్తున్నాయి, పళ్ళ మీద మరకలు పడుతున్నాయి. పళ్ళలు బాగా మరకలు మరకలు. ఓకే సార్, ఇబ్బంది ఏం లేదు. అయితే మరకలు పడడానికి మీకు అబద్ధం ఎందుకంటే డాక్టర్స్ దగ్గర అబద్ధం ఆడకూడదు, ఎందుకంటే నేను అనేది గుట్టకాలు అంటుంటారు కదా. అవునండి, అది ఇంతకుముందు తినేవాడిని అండి. ఆ మరకలు అనేది అసలు పోవట్లేదు. పోతాయి సార్, ఇబ్బంది ఏం లేదు. గుట్కాతో ఏర్పడిన మరకలు కానీ సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ ఒక్కపడి వల్ల కానీ ఎలాంటి మరకలు పడినా కూడా అవి పర్మనెంట్ గా కాదు, టెంపరీగానే పడతాయి. వాటిని తీసేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఫస్ట్ నీట్ గా క్లీనింగ్ పాలిషింగ్ చేసి తర్వాత టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా నార్మల్ కి తీసుకుని రావచ్చు. లేకపోతే కంపోజిట్ వినీరింగ్ చేసుకుంటే కూడా నార్మల్ గా తెల్లగా మెరిసే పళ్ళు మీ సొంతం అవుతాయి. ఇబ్బంది ఏం పడకండి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేసి వెళ్లి డాక్టర్ గారితో కూర్చోండి. మీ సిమిలర్ కేసెస్ ఫోటోగ్రాఫ్స్ చూడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, డాక్టర్ గారితో మరిన్ని ఆప్షన్స్ ఇస్తారు. కానీ నేను ఖచ్చితంగా ఎజ్యూరెన్స్ ఏమిస్తానంటే పంటి మీద ఏర్పడిన మరకల్ని పూర్తిగా తీసేసి అందమైన చిరునవ్వుని ఇవ్వడం పూర్తిగా సాధ్యమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. లేదు మీకు ఇప్పుడు నాతో ఎంతసేపు మాట్లాడగలరు, 20 నిమిషాలు మాట్లాడగలరు, అంత తర్వాత మాట్లాడలేరు కదా. కానీ పర్ధ డెంటల్లో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేస్తే ఆన్ కాల్లో కూడా మీరు స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్యను తెలుసుకోవచ్చు. లేదా ఎమర్జెన్సీ 24 అవర్ సర్వీసెస్ కూడా పర్ధ డెంటల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. రాత్రిపూట కూడా ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, పెద్దవాళ్ళు పడిపోయారు, పిల్లవాడికి దెబ్బ తగిలింది, ఎలా అప్రోచ్
వచ్చేవాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనే ఇబ్బంది పడకుండా ఫస్ట్ మాకు కాల్ చేస్తే మేము ఫస్ట్ సరైన టైంలో గైడెన్స్ ఇస్తాము. ఏ మాత్రలు వాడాలి, ఏం వేసుకోవాలి, ఏ ఆయింట్మెంట్ అప్లై చేయాలి, ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి అనేది మేము గైడ్ చేసిన తర్వాత మీరు పొద్దున్న క్లినిక్ తెరిచకన్నా రావచ్చు. లేకపోతే మా డాక్టర్లు మీకు హోమ్ కేర్ సర్వీసెస్ కూడా ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. కాల్ చేసి డాక్టర్ గారు పేషెంట్ రాలేని పరిస్థితుల్లో ఉంటే డాక్టర్ గారే మీ దగ్గరకు వచ్చి మీకు ట్రీట్మెంట్ చేసే అవకాశాలు కూడా పార్థ డెంటల్ 47 బ్రాంచ్లో కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆ ప్రశ్నకి చిన్న కొనసాగింపండి, అంటే ఫ్లోరైడ్ బాధితులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ ఉంటుందా, అంటే మరక అనేది పోవటానికి? ఎస్ ఎస్ డెఫినెట్ గా ఉంటుందమ్మా. అయితే ట్రీట్మెంట్ పద్ధతి మారుతుంది తప్ప మరక తీసేయడం మటుకు 100 రూపాయలు సాధ్యమే. ఓకే, చిన్న పిల్లల్లో ఎటువంటి సమస్యలు వస్తాయంటే దంతాలకు సంబంధించి చాలా మంది పాల పళ్ళు ఊడిపోతాయి, సో పర్వాలేదు శాశ్వత దంతాలు వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకునే పేరెంట్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? చిన్న పిల్లలలో మటు కొంచెం కేర్ తీసుకోవాలని నేను పర్సనల్లీ చెప్తాను. పేరెంట్స్ అందరిలో కూడా పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు, కానీ పిల్లల్లో పిప్పి పళ్ళు ఉంటే శాశ్వత దంతాలు దెబ్బతింటాయి, పిప్పి పళ్ళు ఉంటే ఆహారం తీసుకోరు, గ్రోత్ హైట్ వెయిట్ దెబ్బతింటది. తర్వాత ఈ పళ్ళు త్వరగా ఊడిపోయినా ఇబ్బందే, ఎక్కువ కాలం నోట్లో ఊడిపోయినా ఇబ్బందే, మొత్తం శాశ్వతంగా వచ్చే పలు వరుస అంతా కూడా దెబ్బతింటది. కానీ పిల్లలు శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తూ ఉంటే సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంటే నోట్లో వేలేసుకోవడం, పాల బాటిల్స్ వాడడం, లేకపోతే కొన్ని ఆయిల్ టానిక్ నోట్లో పెట్టుకుని నిద్రపోవడం, ఈ సమస్యలు అన్నిటి వల్ల ముందర పళ్ళు అన్ని కూడా మొత్తం పిపి పళ్ళు అయిపోతాయి. పేరెంట్స్ అలాగే వదిలేస్తారు పోతాయి కదా అని, దాని కిందే ఉండే శాశ్వత దంతాలు ఈ ఇన్ఫెక్షన్ అక్కడ వరకు పాకి శాశ్వత దంతాలను కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. ఈ హ్యాబిట్స్ నోట్లో వేలేసుకోవడం అనే హ్యాబిట్ వల్ల దవడ ఎముకలు ఎత్తు పెరిగిపోతాయి, పళ్ళు ఎత్తు పెరిగిపోతాయి, భవిష్యత్తులో వాళ్ళ అందాన్ని వాళ్ళ ఎపిరెన్స్ ని చిరునవ్వుని దెబ్బతీసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. 1847 బ్రాంచ్లో కూడా కిడ్స్ క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేస్తాము. అందులో ఏం చెయ్యం, చెకప్ చేస్తాం, పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తాం, పేరెంట్స్ కి చెప్తాం ఏ టైంలో ఏ పన్ను ఊడిపోతే కరెక్ట్, ఏ పన్ను ఊడిపోకుండా ఉండాలి, తొందరగా ఊడిపోతే మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది పేరెంట్స్ గైడ్ చేస్తాం. బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా, అది నేర్చుకుంటే మాక్సిమం వరకు చిగుళ్ల సమస్యలను అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే చిగుళ్ల సమస్యలను అవాయిడ్ చేసామో పళ్ళు జీవితకాలం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాం పేరెంట్స్ కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి 47 బ్రాంచ్ లో మీ పిల్లలతో పాటు వచ్చి కౌన్సిలింగ్ ని తీసుకుంటే మీకే మంచిది, డెఫినెట్ గా అంతవరకే చెప్పగలను నేను. ఓకే, మరో కాలర్ రామచంద్రారెడ్డి సిద్దిపేట నుండి, మీ సమస్య చెప్పండి. హలో. హలో డాక్టర్ గారా? చెమన్ సార్ చెప్పండి. నమస్తే. నమస్తే సార్ చెప్పండి. ఈ పండ్లు దవడ పండ్ల చిగురు లెక్క రాత్రి నుంచి బాగా కూర్చున్నాయమ్మా. ఏజ్ ఎంత మీది? నాది 47 అమ్మా. 47. షుగర్ ఉందా మీకు? షుగర్, బీపీ, చక్కెర వ్యాధి, బీపీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఏం లేవు, చిన్న కూర్పు మన ఇరికినట్టు పండ్ల సందులలో ఇరికినట్టు అనిపించి గుండు బాగా గుంజుతున్నాయి. ఇప్పుడు చిగుళ్ళు వదిలైపోతేనే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి సార్. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉంది, అంటే చిగుళ్ల లోపల బ్యాక్టీరియా చేరడం వల్ల చిగుళ్లు దెబ్బతిన్నాయి. అప్పుడు చిగుళ్లు దెబ్బతింటే ఉంది, చిగుళ్లలో వాపు వచ్చి చిగుడికి పంటికి మధ్యన గ్యాప్ వచ్చి సందులు ఏర్పడతా ఉంటాయి, అప్పుడంతా ఆహారం ఇరుకుతుంది. కానీ మీరు చూడలేరు, ఇరికిన ఆహారాన్ని అలానే పెట్టుకోవడం వల్ల మరింత ఇన్ఫెక్ట్ అయ్యి చిగుళ్లు బాగా నొప్పులు పుడుతున్నట్టు, ఏం చిన్న తగిలిన చూడండి మీకు నెత్తర వస్తూ ఉంటుంది. మీరు కావాలని టెస్ట్ చేసుకుని చూడండి, జస్ట్ ఏ చిన్న యాపిల్ కొరికినా బ్రష్ చేసుకుంటున్నా కూడా అక్కడ నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, నోటి దుర్వాసన వస్తుంటది, పళ్ళు సలుపుతా ఉంటాయి. ఎందుకు, చిగుళ్ళు కిందకి జారిపోవడం వల్ల బయట దానికి ఎక్స్పోజ్ అయిపోయి వేడి తిన్నా పులుపు తిన్నా ఆఖరికి ఆహారం నమిలినా కూడా పళ్ళు లాగేస్తున్నట్టు అనిపిస్తాయి. ఇది కేవలం చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఇలా ఉండడం వల్ల జరుగుతుంది. సిద్దిపేట అంటున్నారు కాబట్టి మీకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ బ్రాంచెస్ దగ్గరగా ఉంటాయి. మీరు రండి సార్, వచ్చి ఒకసారి పళ్ళు చిగుళ్ళు క్లీన్ చేయించుకోండి. చిగుళ్ళు క్లీన్ చేయడం చాలా సింపుల్. ఈ రోజుల్లో లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి ఈ సందులు ఏర్పడుతున్నాయి చూడండి, ఆ సందులతోనే ఆపేస్తాం. లేకపోతే ఫర్దర్గా ఏమవుతుంది, మీరు తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు ఆ పళ్ళు వదిలైపోయి కదిలి రాలి పడిపోతాయి. ఎవరికైనా చెప్పేది ఏంటంటే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్లు ప్రమాదకరమైనవి. నోట్లో ఇలా పళ్ళ మధ్యన సందులు వచ్చి ఆహారం ఇరికి పళ్ళు సలుపులు వస్తున్నా, చిగుళ్ళు కిందకు జారిపోతున్నా, బ్రష్ చేసుకుంటున్నా గట్టి పదార్థాలు కొరికినా, తెల్లవారు నిద్ర లేసినప్పుడు చిగుళ్ళు బ్లడ్ కనిపిస్తున్నా, ఉమ్మినప్పుడు బ్లడ్ కనిపిస్తున్నా, చిగుళ్ళు దురద పెడుతున్నా, ఎక్కడైనా చీమ్ పడుతున్నట్టు అనిపిస్తున్నా నెగ్లెక్ట్ చేయొద్దు. చిగుళ్ళలో వ్యాధులు ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా చిగుళ్ళలో వ్యాధుల వల్ల పళ్ళు త్వరగా కోల్పోతారు, వదిలైపోయి రాలు పడిపోవడం, భయంకరమైన నోటి దుర్వాసన లాంటివి కనపడతాయి. చిగుళ్ళు క్లీన్ గా పెట్టుకుని చూడండి, పళ్ళు అసలు వదిలైపోగు, నోటి దుర్వాసన అనేది జీవితకాలం లేకుండా చాలా కంఫర్టబుల్ గా లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ సింప్టమ్స్ ఎవరికి కనిపిస్తున్నా నెగ్లెక్ట్ చేయొద్దు. చిగుళ్ళు
జాబుల జాబుల్లో ముఖ్యంగా ఏంటంటే పెయిన్ అనే సిమ్టమ్ కనిపించకపోవడం వల్ల పేషెంట్లు అందరూ పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. అలా చెయ్యొద్దనే నేను పర్సనల్ గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ కల్పన గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్.